ముఖ్య అతిథిగా కట్టేసిన మన గౌరవ దయచేసి మన ఇది మనకు క్రాప్ సాంగెట్స్ అంటే వలలు మరియు లైఫ్ జాకెట్స్ ఈ జిల్లాకు మనకు 270 మంది మత్స్యకారులకు మనకు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చేసిన వివిధ సంఘాల నుంచి వచ్చిన మత్స్యకారులు అందరికీ నా తరపు నుంచి ఈరోజు మనకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో ఇది 3వ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఇంతకుముందు మొదటిసారి మనకు ఎక్సెల్ టీవీఎస్ ఎక్సెల్ పంపిణీ చేయడం జరిగింది జిల్లా వ్యాప్తంగా. రెండోసారి రైలు ఐస్ బాక్సులు పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు ఆటోలు కూడా పంపిణీ చేయడం జరిగింది. మరి ఇది 4వ కార్యక్రమం వలల పంపిణీ. ఈ వలల పంపిణీ మరి మనకు ఎంతో అందరికీ అవసరం కనుక ఈ వలల కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మన చేపలు పట్టడానికి వృత్తిపరంగా మనకు అవసరం ఉన్నాయి ప్రభుత్వం గుర్తించి వలలు కానీ మరి టీవీఎస్ ఎక్సెల్ కానీ టాటా ఏసీలు కానీ ట్రైన్లు కానీ మనకి ఇవ్వడం చాలా సంతోషం. ఎందుకంటే మనకు ఖర్చులే అవసరం కనుక ఖర్చులు ప్రభుత్వం ఇచ్చినందుకు మనకు ప్రభుత్వానికి మనకు కృతజ్ఞత తెలపాలి. ఎందుకంటే మనకు అన్ని తీర్లా ప్రభుత్వం ఇస్తుంది. ఈ ప్రభుత్వంకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి ఈ కార్యక్రమానికి మాట్లాడాల్సిందే కోరుతున్నాం. వలలు పంపకం చేస్తున్నారు మృదురాజులకు ఎంతో అవి ఉపయోగపడతాయి కాబట్టి సారు ఆలోచించి ఎంతో మందికి చాలా పంపిణీ చేస్తున్నారు. అన్ని అభివృద్ధి పథకాలలో ముందంజుండి ప్రజలందరూ ముందుకెళ్ళాలని కోరుకుంటూ ఇక్కడ మన ఎమ్మెల్యే గారు కూడా అందరినీ చాలా ముందుకు తీసుకెళ్తున్నారు. మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్ని ఒక గంగపుత్రుల కోసమే కాకుండా అన్ని కుల వృత్తులను దృష్టిలో ఉంచుకొని అన్ని కుల వృత్తుల కోసం ఆసరాగా నిలబడుతున్న ప్రభుత్వం ఏదంటే మన టీఆర్ఎస్ పార్టీ ఒక్కటే అని సగర్వంగా చెప్తున్నాను సభాముఖంగా మీకు. ఎందుకంటే గంగపుత్రులకు ఇదోదాకా చెప్పినట్టుగా మొన్ననే ఫిష్ షాపు అని చెప్పేసి ఒక ఆటో మీరు క్యారీ చేయడానికి ఈజీగా మీకు మార్కెట్ తీసుకోవడానికి అనుభవం ఉండే విధంగా కూడా ఆటో ట్రాలీలను పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా చేప పిల్లలను మత్స్యకారులను ఏ విధంగా పైకి తీసుకురావాలనే ఆలోచన విధంగా మత్స్యకారులకు చేపల పంపిణీ కూడా చేసి మీ యొక్క అభివృద్ధిని ముందంజలో ఉంచుతున్న ప్రభుత్వం అన్నది. కాళేశ్వరం ప్రాజెక్టులో కూడా మీకు అక్కడ కూడా చేపల పిల్లలు అందులో వేసి చేపల పంపకానికి మత్స్యకారుల యొక్క అభివృద్ధికి దోహదపడుతున్న పార్టీ మనది. ఇలాగే ఒక గంగపుత్రులు లేకుండా అన్ని సంక్షేమ పథకాలన్నీ అన్ని కులాల వారికి అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తున్న మన ముఖ్యమంత్రి గారికి మీ అందరి తరఫున నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా యొక్క హృదయం థ్యాంక్ యూ. మన దేవునికి కోరుకుందాము ఈ కార్యక్రమానికి మనకు మత్స్యవర్గ పరిధిలోని వివిధ మత్స్య కార్మిక సొసైటీలు జగిత్యాల కానీ తిప్పలపేట కానీ ఇంకా రాయికల్ మోతే ఇక్కడి గంగపుత్రులకు చేపలు పట్టుకోవడానికి వలలు అదేవిధంగా గతంలో ఎన్నడూ కూడా ఎవరైనా పడితే చనిపోతే లైఫ్ జాకెట్స్ అనేటివి ఉండేటి కావు అంటే అలా పడిపోయినా కానీ నీళ్ళలో మునిగకుండా లైఫ్ జాకెట్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న సందర్భంగా నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన ఇక్కడి ఫిషరీస్ ఆఫీసర్ గారికి కార్యక్రమంలో పాల్గొంటున్న సోదరి నూతనంగా ఎన్నికో కాబట్ట వ్యక్తులకు నా హృదయపూర్వక నమస్కారం. చాలామంది తెలంగాణ వస్తే ఏమొస్తుంది అని చెప్పి
కేసీఆర్ గారు ఉద్యమం చేసినప్పుడు మాట్లాడారు, మనం విన్నాం. తెలంగాణ తేమతుందయా, ఏం చేస్తారయ్యా, అభివృద్ధి అయితే చాలు అని రాజశేఖర రెడ్డి చెప్తాడా, లేకపోతే ఇంకా చంద్రబాబు నాయుడు చెప్తాడా అని మాట్లాడారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పటి కూడా చాలామంది మాట్లాడుతుంటారు, తెలంగాణ వచ్చింది ఏం చేసిండ్రు, ఏమొచ్చిందని. ఒక్కటి రోజు ఏదో జంతర్ మంతర్ చేయకపోయినా కానీ ఈ 5 ఏళ్లలో మన ముఖ్యమంత్రి గారు ఎన్నో కుల వృత్తులు అంతరించిపోయినాయి. మీ దాంట్లో కూడా చదువుకొని డాక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు నాకు తెలిసి, న్యాయవాదులు ఉన్నారు, ఆఫీసర్లు ఉన్నారు, పెద్ద పెద్దలు ఉన్నారు, ఎమ్మెల్యేలు కూడా అయ్యారు. ముఠా గోపాల్ గారు నిన్ననే కలిసారు మన కరీంనగర్, కరీంనగర్కి వెళ్ళి హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్లో కార్పొరేటర్ అయిన ఎమ్మెల్యే అయ్యాడు. కానీ దీనిపైన జీవన సాగించే మీలాంటి వాళ్ళను ఎన్నడన్నా ఏ ప్రభుత్వం అన్నా ఇప్పుడు ఈ 2-3 ఏళ్లలో ఏదైతే జరిగినాయో కార్యక్రమాలు అందులో ఒక 10% చేయగా చూసినా నేను మిమ్మల్ని అడుగుతున్నాను, 10% చెప్తే చెప్పారు ఇలా. మరి ఇవాళ ఈ ప్రభుత్వం చెరువులు దవ్వే మత్తలు మంచి వేసి ఆ చెరువులలో చేపలు వేస్తే చేపలు పట్టుకోవడానికి ఇవాళ వదలియబడుతుంది. మొన్న మొన్న నర్సయ్యంటోలు తప్పిపోయి అలా మునిగి చనిపోయారు, అట్లా కాకుండా ఇలా లైఫ్ జాకెట్స్ ఇవ్వబడుతుంది. అమ్ముకోవడానికి మోపెడ్లు, కొలిసే మిషన్లు, వ్యాన్లు, డీసీఎంల వరకు మనం ఇవాళ ప్రభుత్వం సరఫరా చేసింది. అంటే దాదాపు 1,000 కోట్ల రూపాయలు మన బీద గంగపుత్రులు మత్స్య కార్మికుల మీద ఈ ప్రభుత్వం పెట్టుబడి పెట్టింది. రెండవ విషయానికి వస్తే మీరు అందరూ చూస్తూ ఉన్నారు పేపర్లలో టీవీలలో, ఇంతటి కరువు కాలంలో ఇవాళ గోదావరి 100 కిలోమీటర్లు జలకలతో ఉన్నది. ఇవాళ కాళేశ్వరంకి వెళ్ళి గోదావరికి వెళ్ళి దానిక ఎల్లంపల్లి దాకా నీళ్ళు వచ్చినాయి. మీరు అందరు పేపర్లలో చూస్తున్నారు. అసలు కాంట్రాక్టర్లే కానీ చేస్తుంటే ఇవాళ వరద కాలువలో ఇక్కడికి వెళ్ళి అక్కడ దానిక పోచంపడి దానిక ఒక నది మన పక్కకు వాళ్ళు వారినట్టుంటుండే, అది మీరు ఒక్క నెల రోజులు పోతున్నా కూడా మీ అందరూ తెలియజేస్తాం. మరి ముఖ్యమంత్రి గారు చెప్పారు ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో ఏదైతే నీళ్ళు వస్తాయో అలా బ్రహ్మాండమైన మత్స్య సంపద పెంచుతామని. నిన్నటి పేపర్ మరి మీరు ఎవరైనా చదివినో లేదో, కొన్ని కోట్ల చేపలు చేప పిల్లలు మనం ఆ గోదావరిలో ఏమవుతా ఉన్నాం, కొన్ని కోట్ల 25 కోట్ల రొయ్య పిల్లలు మనం వాళ్ళు ఏమవుతా ఉన్నాం. ఇది మన కేసీఆర్ గారి విజన్. రేపటి నాడు ఇక్కడి నుండి మొత్తం వరద కాలువల చేపలు వస్తాయి, అక్కడి నుండి మన చెరువులలోకి వస్తాయి, చెరువులు నింపుతాం, ఎల్లవేళ నీళ్ళుండే ప్రయత్నం ఉంటుంది. ఈ రకంగా ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటుంది. గతంలో ఏనాడు కూడా ఇంత దూరదృష్టితో ఆలోచించలే. కాబట్టి మీ అందరికీ దయచేసి చెప్పేది ఏంటంటే, విమర్శించడం వల్ల పొత ఏదైతే ఈ పనిచేస్తుందో దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుతాం. ఎందుకంటే ఇచ్చిన దాన్ని మనం కరెక్ట్గా ఉపయోగించుకోవాలి. ఆ వలలు ఇత్తాడ వారేసి ఆ జాకెట్ ఇవ్వాలి. మనం హెల్మెట్ పెట్టుకోమంటే పెట్టుకోం. నిన్న నా టీఆర్ఎస్ నాయకుడు తమ్ముడు తలవలి ఈ చచ్చిపోయేటట్టున్నాడు గాంధీ హాస్పిటల్ అంటాం, ఇది ఇస్తాం పెట్టుకోక ఇంట్లో వారే తేమవుతుంది. పాపం మన నర్సయ్య చనిపోయడం లేదు, నీ ఇది ఉంటే చనిపోవాలా, దాని మీకు ఇలా పడిపోదు, ఈ లోపల మీరు పోయి పట్టుకొస్తాం. తప్పకుండా మీరు అందరూ కూడా ఈ లైఫ్ జాకెట్స్ వాడాలి. అంటే ప్రభుత్వం అంత గొప్పగా శ్రద్ధ పెడుతుంది ప్రతి చిన్న విషయంలో. కాబట్టి దయచేసి మీ అందరికీ ఏంటంటే, మీకు ఇచ్చిన మోపెడ్లు కానీ చెరువులు కానీ మీరు మీ కాళ్ళ మీద నిలబడాలి. మళ్ళీ ఎవరికో గుత్తాకి ఇవ్వద్దు, ఆ గుత్త తీసుకుంటారు మన పెద్ద మనుషులే ఎవరో కాదు, కానీ మీ కాళ్ళ మీద మనం నిలబడాలి. మనం మీరు చేపలు పట్టుకోవాలి, మీరు అమ్మాలి. రేపటానికి రిటైల్ మార్కెట్ కూడా అవి వచ్చేట్టున్నాయి అంతే కదా, రిటైల్ మార్కెట్ కూడా మీరు అది తీసుకుపోయి టెంట్లోకి వేసుకొని కూర్చొని అమ్ముకోవచ్చు. చూసినా ఫోటోలు మీరు ఎవరైనా వచ్చినాయా, ఇక్కడ నమ్ముతున్నారు పెట్టి మరి ఎట్లా మరి వచ్చినాయంటే మరి ఎడో పెట్టి వచ్చిన పెట్టి ఇళ్ళలో పెట్టుకున్నారా, కియాస్క్లు అదే కియాస్క్లు. సో ఇవన్నీ కూడా వచ్చినప్పుడు మరి మనం పెట్టి అమ్మాలి. అలా అన్నపూర్ణ తాగించుకెళ్ళ మొత్తం రోడ్డు మీద పెట్టి అమ్ముతారు. మరి మంచి కార్యక్రమానికి నన్ను అధికారులు ఆహ్వానించారు, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా మీ సొసైటీ చైర్మన్లకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ
నూతనంగా ఎన్నిక కాబట్ట ఎంపీపీ గారికి కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ కావాల్సిన ఏదైతే పత్రాలను వాళ్ళు మన ఆఫీస్లో నమోదు చేసుకొని ఈ కార్యక్రమానికి అందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు ఉన్న వయసు గల మత్స్యకారులు మనకు నమోదు చేసిన వాళ్లకు సహజ మరణాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వము 4 లక్షలు మరియు కేంద్ర ప్రభుత్వం 2 లక్షలు కలిపి 6 లక్షలు ఇస్తుంది. కాబట్టి ఈ వేయించుకుంటే అవకాశం కూడా మన ప్రభుత్వం ఎందుకంటే ఇవన్నీ మన మత్స్య కార్మికుల శ్రేయస్సు కోసం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇక్కడ విపరీతమైన నిరుద్యోగం దేశవ్యాప్తంగా ప్రపంచ కాబట్టి మన కాలం మీద మనం నిలబడడానికి ఈ ప్రభుత్వం ఇన్ని రకాలుగా చేస్తుంది. కాబట్టి మీరందరూ కూడా దయచేసి దీన్ని అర్థం చేసుకుని ఉపయోగించుకోవాల్సిందిగా మీ అందరిని కోరుతూ జగిత్యాల జుంబర్తి నవీన్ కుమార్ ఎఫ్సిఎస్ జగిత్యాల చెప్తారు.